Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దంపతుల ఆశీస్సులతో రాపాక కుమారుడి పెళ్లి పత్రిక వైరల్. రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి పెళ్లి పత్రిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరల్గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజోల నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని అందరూ భావించినప్పటికీ అందుకు భిన్నంగా ఆయన వైసీపీకి దగ్గరై జగన్ భజన మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాపాక వరప్రసాద్ ఏమాత్రం అవకాశం దొరికినా జగన్పై తన విధేయతను చాటుకుంటున్నారు. అసెంబ్లీలో సైతం జగన్ను దేవుడు అంటూ అనేక మార్లు వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆయన పొగిడిన సందర్భాలున్నాయి. ఇక తాజాగా ఆయన మరోమారు జగన్మోహన్ రెడ్డిపై తన విధేయతను ప్రదర్శించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నాగరత్నం దంపతుల కుమారుడి వివాహం జూన్ 7వ తేదీ రాత్రి 1:02 జరగనుంది. ఈ క్రమంలో రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి పత్రిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి పత్రికపై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు భారతమ్మ గారుల ఆశీస్సులతో అంటూ వారిద్దరి ఫోటోను పెళ్లి పత్రికపై వేసి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ పెళ్లి పత్రిక చూసి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రాపాక వరప్రసాద్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి రాపాక వరప్రసాద్ జగన్ భజన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో రాపాక వరప్రసాద్ రాజోల నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం.